మూడు పార్టీల మహామోసం. టీడీపీ కొత్త అస్త్రం ఇది. బీజేపీతో కటిఫ్, కేంద్రంపై అవిశ్వాసం సరైన టైంలో తీసుకున్న నిర్ణయమని చంద్రబాబు అన్నారు. కేంద్రంపై, జగన్, పవన్లపై తమ్ముళ్లు దూకుడు పెంచారు. ఆంధ్రాకు జరిగిన అన్యాయం జాతీయ స్థాయిలో హైలైట్ కావాలని వారికి చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, వైసీపీ, జనసేన దాగుడుమూతలాడుతున్నాయని చంద్రబాబు అటాక్ చేస్తున్నారు. ఆ మూడు పార్టీల మధ్య సంథింగ్ ఉందంటూ తమ్ముళ్ల ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీకి దూరం జరిగి కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన టైమింగ్ కరెక్ట్గా ఉందన్నారు చంద్రబాబు. ఎంపీలు, స్ట్రాటజీ కమిటీతో మాట్లాడిన ఆయన అవిశ్వాసానికి చాలా పార్టీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. వైసీపీని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, అందుకే వారికి సపోర్ట్ రాలేదని విమర్శించారు. సభలో ఓటింగ్కు పట్టుబట్టి డివిజన్ కోరాలని దిశానిర్దేశం చేశారు. ఆరుగురు సభ్యుల టీడీపీ బృందం ఢిల్లీలోనే ఉండాలని చంద్రబాబు సూచించారు. చివరి బడ్జెట్లో ఏపీ ఊసేయలేదని, జగన్ కేసులకి ఇప్పుడే ఎందుకు సడలింపులు వస్తున్నాయని సీఎం ప్రశ్న. రేపో మాపో జగన్ కేసుల్ని కొట్టిపారేస్తారనే అనుమానం వెలిబుచ్చారాయన. అటు పవన్పై తమ్ముళ్లు ఘాటు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుని నాలుగేళ్లు పల్లెత్తు మాట అనకుండా ఒక్కరోజులో వైఖరి ఎలా మార్చుకున్నారని నిలదీశారు. ఈరోజు తన పార్టీ వ్యవస్థాపక దిన సందర్భంలో తన పార్టీ యొక్క విధి విధానాలు చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని చెప్పి ఆరోపణ చేస్తా ఉన్నాడు. మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం, నాలుగేళ్లుగా కనపడినటువంటి అవినీతి ఒక్కసారిగా తెల్లారేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే రాజకీయ దుష్ప్రచారం చేయటానికి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా ఎవరు కేంద్రానికి సపోర్ట్ చేసినా, ఎవరు ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా తెలుగుదేశం పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే పరమావిధిగా పనిచేస్తుంది. దీనికి బెదిరేది లేదు. ఈ పార్టీ పుట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవ అభిమానంతో, ఈ పార్టీ నడిపించే నాయకుడు ఆత్మవిశ్వాసంతో 5 కోట్ల మంది ప్రజలు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరి చేతుల్లో పాములుగా మారినా ఈ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద మాత్రం వెనకడుగు వేసేది లేదు. మూడు పార్టీల మహామోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగామని చంద్రబాబు అభిప్రాయం. మూడో ఫ్రంట్పై చంద్రబాబు ఫోకస్ పెట్టారనే జాతీయ మీడియా ప్రచారం సమస్యను పక్కదోవ పట్టిస్తుందని సీఎం అన్నారు. కేంద్రం ఏపీకి చేసిన అన్యాయం జాతి దృష్టికి వెళ్లేలా చూడాలని ఎంపీలకు సూచించారు. హస్తినలో హోదా పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. ఎన్డీఏకు టీడీపీ కటిఫ్ చెప్పేయడం, అవిశ్వాసానికి సిద్దమవడంతో తాజా పరిణామాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. రాష్ట్ర నేతలతో సమావేశమైన అమిత్ షా భవిష్యత్పై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చేస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఏపీలో హోదాగ్ని జ్వాలలు. హస్తినలో అవిశ్వాస రాజకీయాలు. గంట గంటకు మారిపోతున్న పరిణామాలు. ఎన్డీఏతో తెగదింపులు చేసుకుని టీడీపీ బయటకు రావడంతో భవిష్యత్ కార్యాచరణపై కమలనాథులు కసరత్తు మొదలుపెట్టారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు పార్టీ చీఫ్ అమిత్ షాతో ఏపీ బీజేపీ నేతలు సమావేశం నిర్వహించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుతో పాటు ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరుపై అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ వైఖరిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో నేతలకు సూచించారు. ప్రత్యేక హోదా ద్వారా లభించే అన్ని ప్రయోజనాలు స్పెషల్ ప్యాకేజ్ ద్వారా రాష్ట్రానికి అందుతాయన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రంలో పార్టీ బలోపేతం, రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటుపైన సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాలను రామ్ మాధవ్కు అప్పగించారు అమిత్ షా. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని రాష్ట్ర నేతలు తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో భావోద్వేగాలను ప్రేరేపిస్తున్నారని ఫైరయ్యారు. సెంటిమెంట్ పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సెంటిమెంట్ గేమ్ కు అభివృద్ధితో సమాధానం చెప్తామన్నారు బీజేపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు, ఇతర పార్టీలు ఎంత కట్టుబడి ఉన్నాయో అంతకంటే ఎక్కువ కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఏవైతే
డాక్యుమెంట్ ఆధారంగా ప్రశ్నలు లేపేటట్టు ప్రయత్నం జరుగుతున్నదో దానికి సమాధానంగా డెవలప్మెంట్కి ఆధారంగా సమాధానాలు ఇచ్చేట ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో మా పార్టీ చేస్తుంది. రాష్ట్రానికి చేయాల్సిందంతా చేస్తున్నామని, చట్టంలో పెట్టిన మిగతా హామీలు నెరవేరుస్తామని ఏపీ బీజేపీ నేతలు చెప్పారు. గత బడ్జెట్లో వడ్డీ రాయితీల కోసం ఇచ్చిన 100 కోట్ల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు కంటే ఎక్కువ కట్టుబడి ఉన్నామన్నారు బీజేపీ నేతలు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పరిశ్రమలు పెట్టే వారికి వడ్డీ రాయితీని ఇవ్వడానికి కూడా 100 కోట్లు పొందుపరిచారు, కానీ గత సంవత్సరం 100 కోట్లలో ఒక రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా 100 కోట్ల రూపాయల్ని పరిశ్రమలు పెట్టే వారికి వడ్డీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ లో పొందుపరిచారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ కి ఏ రంగం సాయం చేయాలో ఆలోచన జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీరు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కమలనాథులు. ఇప్పటి వరకు చంద్రబాబు ప్రశ్నలు వేశారని, ఇకపై తాము వేసే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలని అన్నారు. తాము ఎవరికి స్క్రిప్ట్లు ఇవ్వడం లేదని, అలాగే తాము ఎవరి స్క్రిప్ట్లు మాట్లాడడం లేదని అన్నారు. ఎప్పుడైనా మేము మాట్లాడిన విషయాలకి అభివృద్ధి గురించి మాట్లాడాము, జరగలేదని చెప్పరు. ఏదో వైఎస్ఆర్ స్క్రిప్ట్ అంటారు, కొంతమంది యాక్టర్లు పెట్టి స్క్రిప్ట్లు చదివిస్తూ ఉంటారు వాళ్ళు, కానీ మేము వాస్తవాలు ప్రజెంట్ చేస్తాం. ముంపు మండలాల్ని ఆర్డినెన్స్ ని మేమే చేయించాం. తెలుగుదేశం అడిగిందా, కాంగ్రెస్ అడిగిందా, వైఎస్ఆర్ సిపి అడిగిందా? ఇది భారతీయ జనతా పార్టీ హక్కు. ప్రజలను రక్షించేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ కాదు, వైఎస్ఆర్ సిపి కూడా కాదు. మొత్తంగా అమిత్ షాతో సమావేశం తర్వాత ఏపీ బీజేపీ నేతలకు ఫుల్ క్లారిటీ వచ్చినట్టే కనబడుతోంది. టీడీపీకి గట్టిగానే సమాధానం చెప్పేందుకు కమలనాథులు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు. వల్లభరావు పాలెం నుంచి 114వ రోజు యాత్రను మొదలుపెట్టిన వైసీపీ అధినేత దారి పొడవునా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. బండ్లవారిపాలెం, గరికెపాడు, పీకేపాలెం మీదుగా కాకుమాను వరకు నడిచారు. ప్రతి గ్రామంలో జగన్కు జనం నీరాజనం పలికారు. ఆయన వెంటనే అడుగులు వేసుకుంటూ ముందుకు కదిలారు. సాయంత్రం కాకుమానులో రైతుల ఆత్మీయ సమ్మేళనంలో జగన్ పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు. 4 ఏళ్లలో చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదన్నారు. ధరల స్థిరీకరణ, నిధి హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు జగన్. 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అటువైపున తెలంగాణ ప్రభుత్వం చూస్తే కృష్ణా నుంచి, గోదావరి నుంచి లిఫ్టులు పెట్టి, మనకన్నా తక్కువ లెవెల్స్ లోనే వాళ్ళు లిఫ్టులు పెట్టి, నీళ్లు మన వరకు కూడా రాక మునిపే నీళ్లు అటు నుంచి అటే వాళ్ళు లిఫ్టులు పెట్టి తోడేసుకుంటా పోతా ఉన్నా కూడా, ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కనీసం అడగను కూడా అడగలేని పరిస్థితిలో ఈ 4 సంవత్సరాల పాలన మనం చూస్తాం. కారణమేమిటో మీ అందరికీ కూడా తెలుసు. ఓటుకు నోటు, ఓటుకు కోట్లు ఇచ్చిన కేసులో అడ్డగోలుగా ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయిన పరిస్థితి. కాస్త చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడితే ఆ ఆడియో టేపులు, వీడియో టేపులు బయటికి తీసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతారేమో అన్న భయం తెలంగాణ ప్రభుత్వం ఎడా పెడా లిఫ్టులు పెట్టి లిఫ్టులు పెట్టి నీళ్లు తోడుకుంటా ఉన్నా కూడా అడిగిన పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవాళ మనమంతా కూడా చూసాం, ఒకవైపునేమో మనము వరి వేసుకునే పరిస్థితి లేదు, రెండో వైపున వరి వేసుకునే పరిస్థితి లేక అరతడి పంటలు వేసుకున్నాం. ఈ అరతడి పంటలు మిర్చి, కంది, పెసర, మినుము, మొక్కజొన్న ఇటువంటి పంటలు వేసుకున్నాం. వేసుకున్న ఈ పంటల కన్నా కూడా కనీసం గిట్టుబాటు ధర ఉన్నాయా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాల ఈ కాలంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు.
రాజ్భవన్ లో విళంబిరామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. తెలుగు ప్రజలందరి తరపున గవర్నర్ నరసింహన్ కు సీఎం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న గవర్నర్ కు అభినందనలు తెలియజేశారు. నరసింహన్ గవర్నర్ గా వచ్చాక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు. ఉపరాష్టపతి, సీఎం తెలుగు వారందరికీ విళంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కొంత మంచి వస్తుంటుంది, కొంత చెడ్డ వస్తుంది. అన్నిటినీ సహిస్తూ, అన్నిటినీ భరిస్తూ, ఆనందాన్ని ఆస్వాదిస్తూ, దుఃఖాన్ని దిగమింగుతూ ముందుకు సాగేదే జీవితం. ప్రతి సంవత్సరం దానికి ఒక ప్రారంభం. మన తెలుగు వాళ్ళం కూడా ఉగాదిని చాలా గొప్పగా జరుపుకోవటం, చెడ్డ సోపేతమైనటువంటి పచ్చడి స్వీకరించటం, అందులోనే మంచి చెడు రెండు కలిసి ఉన్నాయనేటువంటి అర్థాన్ని ఈరోజు ఆస్వాదించడం, ఆ పులుపు కావచ్చు, తీపి కావచ్చు, వగరు కావచ్చు, జీవితం అంతా కూడా ఇదే విధంగా ఉంటుందనేటువంటి సందేశాన్ని అందులో నుంచి అంతర్లీనంగా తీసుకోవటం, ఇలా పరంపరగా మన తెలుగు సంవత్సరాది వేడుకలు మనం జరుపుకుంటున్నాం. నవవసంతం కుసుమించే విలంబినామ సంవత్సరం ఉగాది వేళ మీ అందరికీ నా స్వాగతం. ఎప్పుడు కూడా ఒక మంచి సంకేతం వస్తే అది చాలా మంచిది. రేపు ఉగాది వస్తున్నది మనకి, ఈరోజు చాలా మంచి సంకేతాలు ఈ రాజ్భవన్లో వచ్చినది. సో యూ సీ ఆల్ ద గుడ్ ఓమెన్స్ హ్యావ్ కమ్ టుడే ఇన్ ద రాజ్భవన్ అండ్ ఐఎమ్ షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ దిస్ విలంబినామ సంవత్సరం. తమిళుడై పుట్టి దేశ స్థాయిలో సర్వీసులో ఉండి మరి రాష్ట్ర గవర్నర్గా వచ్చిన తర్వాత ప్రజల భాష అయిన తెలుగుని ఆయన ప్రయత్నం చేసి నేర్చుకున్నాడు. మనమేమో అమ్మ భాష అయిన తెలుగుని మర్చిపోతా ఉన్నాం. ఈ ఉగాది పండగ ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. దాన్ని ఇవాళ ఈ పవిత్ర పండగ రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. శ్రీశైలంలో జరిగిన ఉగాది ఉత్సవాలలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశం వినిపించారు. రాష్ట్రీయ జన జాగృతి ధర్మ సమ్మేళన సభలో పాల్గొన్న శ్రీశైలం జగద్గురు పీఠాధిపతికి, వేడుకలకు హాజరైన వారికి ప్రధాని కన్నడంలో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది అంటేనే ప్రకృతి పండుగన్నారు. శ్రీశైలం గురించి మాట్లాడిన మోడీ, దేశంలోని పవిత్ర స్థలాల్లో శ్రీశైలం ఒకటన్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం, త్రివేణి సంగమమైన శ్రీశైలం పరమ పవిత్రమైనదన్నారు. బసవేశ్వరుడు నడియాడిన శ్రీశైల క్షేత్రం ప్రాశస్త్యాన్ని కొనియాడారు. దేవియో ఔర్ సజ్జనో, ఆప్ సభీకో ఉగాది పర్వ కీ ఫిర్ సే బహుత్ బహుత్ శుభకామనాయే. యే మేరా పరమ సౌభాగ్య హోతా కి దేశ్ కే సబ్సే పవిత్ర స్థలో మే సే ఏక్ శ్రీశైలం वहां स्वयं आकर मैं श्री शैल जगतगुरु महास्वामी जी और आप सभी संतगण, ऋषिगण से, भक्तजनों से आशीर्वाद प्राप्त करता. लेकिन समय की कठिनाई के कारण संभव नहीं हो पाया. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం కాంగ్రెస్తో కొత్త చరిత్ర రాయించింది. ఏఐసీసీ ప్లీనరీలో తీర్మానం చేశారు. విద్వేషాలతో దేశాన్ని ముక్కలు చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. బ్యాలెట్ విధానం రావాలని ప్లీనరీ కోరింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ ఢిల్లీలో సందడిగా మొదలైంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అందులో తీర్మానం చేశారు. ఇది కాంగ్రెస్ చరిత్రలో కొత్త వరవడి. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ప్లీనరీలో ఎప్పుడూ తీర్మానం చేయలేదు. ఏపీకి హోదాపై మాత్రం ఆ నిబంధన పక్కన పెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర యువతకి, వెనుకబడిన ప్రాంతాల అన్నిటికీ ఒక అచ్చాజ్యోతిగా ఈ పొలిటికల్ రెజల్యూషన్ వచ్చింది. పొలిటికల్ రెజల్యూషన్ ఒక పార్టీ ప్లీనరీలో ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదించడం అంటే రేపటి రోజు మేము అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని ఖచ్చితంగా అమలు చేస్తామని బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా
చెప్పడమే తప్ప మరొకటి కాదు. అంతకుముందు ఏఐసిసి అధ్యక్షుడిగా ప్రారంభోపన్యాసం చేశారు రాహుల్. మోడీ పాలనలో దేశంలోని అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉందన్నారు. యువతకు రైతులకు భరోసా ఇచ్చేలా మెసేజ్ పంపాలన్నారు. దేశాన్ని నడిపించే సత్తా కాంగ్రెస్కే ఉందన్నారు రాహుల్. ఈవీఎం స్థానంలో బ్యాలెట్ విధానం రావాలంటూ ప్లీనరీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దేశ్ మే జో కరోడో యువా హై జో ఆజ్ థకే హువే హై జబ్ వో మోదీ జీ కే ఓర్ దేఖ్తే హై ఉన్హే రాస్తా నహీ దిఖాయీ దేతా హై ఉన్హే యే బాత్ సమజ్ నహీ ఆతీ హై కి ఉన్కో రోజ్గార్ కహాన్ సే మిలేగా కిసానో కో సహీ దామ్ కబ్ మిలేగా తో దేశ్ ఏక్ ప్రకార్ సే థకా హువా హై రాస్తా ఢూండ్ రహా హై ఔర్ మే దిల్ సే కహతా హూ కి దేశ్ కో సిర్ఫ్ కాంగ్రెస్ పార్టీ రాస్తా దిఖా సక్తీ హై మే దోహరానా చాహతా హూ కి యే దేశ్ హమ్ సబ్ కా హై హర్ ధర్మ కా హై హర్ జాత్ కా హై హర్ వ్యక్తి కా హై ఔర్ జో భీ కామ్ కాంగ్రెస్ పార్టీ కరేగీ వో పూరే దేశ్ కే లియే కరేగీ. కాంగ్రెస్ విజయం భారత్ విజయం అన్నారు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా. బీజేపీ అహంకారంతో విభజన రాజకీయాలకు పాల్పడుతోందని 2019లో హస్తం గెలుపు తథ్యమన్నారు ఆమె. పార్టీ అంతా రాహుల్కి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఆజ్ యే దేఖ్కర్ ముజే అఫ్సోస్ హీ నహీ బల్కి బహుత్ దుఖ్ హోతా హై కి ఇన్ సభీ కార్యక్రమో ఔర్ యోజనాఓ కో మోదీ సర్కార్ కమజోర్ కర్ రహీ హై ఉన్హే నజరఅందాజ్ కర్ రహీ హై. పిచ్లే 4 సాల్ మే కాంగ్రెస్ కో తబాహ్ కర్నే కే లియే అహంకారీ ఔర్ సత్తా కే నషే మద్మస్త్ సర్కార్ నే కోయీ కసర్ బాకీ నహీ రఖీ. సామ్ దామ్ దాన్ భేద్ కా ఖులా ఖేల్ చల్ రహా హై లేకిన్ సత్తా కే అహంకార్ కే ఆగే కాంగ్రెస్ నా తో కభీ ఝుకీ హై ఔర్ నా కభీ ఝుకేగీ. ప్లీనరీలో మాట్లాడడానికి కొద్దిసేపటి ముందు రాహుల్ తన ట్విట్టర్ ఖాతా పేరు మార్చుకున్నారు. ఇప్పటివరకు ఆఫీస్ ఆఫ్ ఆర్జీ అని ఉండగా రాహుల్ గాంధీగా మార్చారు. పేరుతో పాటు ప్రొఫైల్ పిక్ కూడా చేంజ్ చేశారు.